టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తిరువులారి సినిమా ద్వారా దేశంలోనే అత్యధిక ఫాలోవర్స్ను కలిగి ఉన్న హీరోగా చలామణి అవుతున్నారు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో సమీరారెడ్డిని ప్రేమించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన అశోక్ నరసింహుడు చిత్రాలు మాత్రం ఆశించే స్థాయిలో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయినా, కానీ సమీరారెడ్డి ఎన్టీఆర్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు అనే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు అని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ నటించిన చిత్రాలు విడుదలయ్యాయి అంటే చాలు, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాల్సిందే. అలాగే ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మరి ఇంతటి గొప్ప కుటుంబానికి ఎవరైనా సరే కోడలిగా అడుగుపెట్టే అవకాశాన్ని వదులుకు ఇక ఎవరైనా సరే అదృష్టం వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ సమీరారెడ్డి ఎందుకు ఎన్టీఆర్ను వివాహం చేసుకోలేదు అనే విషయానికి వస్తే, నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డి మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య స్నేహం తప్ప అంతకు మించి మరేమీ లేదు అని సమాచారం. అందుకే ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ వైరల్గా మారిన రూమర్లను మాత్రం వీరిద్దరు ఏమాత్రం పట్టించుకోలేదని సమాచారం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి చేసుకున్నారు. ఇక సమీరారెడ్డి అక్షయ వద్దే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ఇటువంటి అన్ని మూవీ అప్డేట్స్ ని డైలీ పొందడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.